కొరగాని కొడుకు పుట్టిన గొరగామియగాదు తండ్రి గుణముల జరచున్ జరకుతుద వెన్ను పుట్టిన జరకునతి పెల్ల జరచు సిద్ధము సుమతి. కొరగాని కొడుకు పుట్టిన గొరగామియగాదు తండ్రి గుణముల జరచున్ జరకుతుద వెన్ను పుట్టిన జరకునతి పెల్ల జరచు సిద్ధము సుమతి. చెరుకు కొనయందు వెన్ను పుట్టి ఆ చెరుకునందలి తీదనమెల్ల ఎట్లు పాడుచేయను, అట్లే నిష్ప్రయోజకుండకు కొడుకు పుట్టినచో వాడు నిష్ప్రయోజకుడయుటయేగాక తండ్రి యొక్క మంచి గుణములు కూడా చెరచును అని దీని భావము. కోమలి విశ్వాసంబును బాములతో జలిమియన్య భామల వలపున్ వేముల తీయదనంబును భూమీసుల నమ్మి కలును బొంకుర సుమతి. కోమలి విశ్వాసంబును బాములతో జలిమియన్య భామల వలపున్ వేముల తీయదనంబును భూమీసుల నమ్మి కలును బొంకుర సుమతి. స్త్రీల యొక్క నమ్మకమును, పాములతో స్నేహమును, పరస్త్రీల యొక్క మోహమును, వేప చెట్టు తీయదనమును, రాజుల విశ్వాసమును ఎప్పుడూ నమ్మరాదు అని దీని భావము. గడనగల మగని జూచిన నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో గడనుడుగు మగని జూచిన నడపీనుగు వచ్చననుచు నగుదురు సుమతి. గడనగల మగని జూచిన నడుగడుగున మడుగులిడుదు రతివలు ధరలో గడనుడుగు మగని జూచిన నడపీనుగు వచ్చననుచు నగుదురు సుమతి. స్త్రీలు సంపాదన గల పతిని చూచి అడుగులకు క్రింద వస్త్రపు మడతలు వేసినట్లు తమలో భావించుచు గౌరవింతురు. సంపాదన లేని పతిని చూచిన నడచడు పీనుగగా తమలో భావించుచు పరిహాసము చేయుదురు అని దీని భావము. చింతింపకు కడచిన పని కింతులు వలతురని నమ్మకెంతయుమదిలో నంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియ మతమూర సుమతి. చింతింపకు కడచిన పని కింతులు వలతురని నమ్మకెంతయుమదిలో నంతఃపుర కాంతలతో మంతనములు మానుమిదియ మతమూర సుమతి. జరిగిపోయిన పనికి విచారింపకుము, స్త్రీలు ప్రేమింతురని నమ్మకుము, రాణివాస స్త్రీలతో రహస్యాలోచనలు చేయకుము, ఇది ఏ మంచి నడవడి సుమా అని దీని భావము. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబుగూడ పెట్టిన భూమీసుల పాల జేరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు దగన్ హేమంబుగూడ పెట్టిన భూమీసుల పాల జేరు భువిలో సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములకు నివాసమైన విధముగానే లోబి దాచిపెట్టిన ధనము రాజుల పాలగును అని దీని భావము. చుట్టములు గాని వారలు చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబుగలుగ గదరా సుమతి. చుట్టములు గాని వారలు చుట్టములము నీకటంచు సొంపుదలిర్పన్ నెట్టుకొని ఆశ్రయింతురు గట్టిగా ద్రవ్యంబుగలుగ గదరా సుమతి.
బంధువులు కానివారు సహితము ధనము కలిగినప్పుడు నీకు మేము చుట్టాలమని ఉల్లాసముతో బలాత్కారముగా వచ్చి మిగుల దృఢముగా నాశ్రయింతురు అని దీని భావము. చేతులకు తొడవు దానము భూతల నాథులకు దొడవు బొంకమి ధరలో నీతియే దొడనెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి. చేతులకు తొడవు దానము భూతల నాథులకు దొడవు బొంకమి ధరలో నీతియే దొడనెవ్వారికి నాతికి మానంబు తొడవు నయముగ సుమతి. చేతులకు దానమును రాజులకు అబద్ధమాడకుండటయును ధరణిలో నెవ్వరికైనను న్యాయమును స్త్రీకి పాతివ్రత్యమును అలంకారము అని దీని భావము. తడవోర్వక యొడలోర్వక కడువేగం బడచి పడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. తడవోర్వక యొడలోర్వక కడువేగం బడచి పడిన గార్యంబగునే తడవోర్చిన నొడలోర్చిన జడిపోయిన కార్యమెల్ల జేకురు సుమతి. ఆలస్యమును శ్రమను సహింపక వెంట వెంటనే త్వరపడినచో ఏ కార్యమును కానేరదు. ఆలస్యమును శ్రమను సహించి ఓపిక పట్టినచో చెడిపోయిన కార్యమంతయును కూడా సమకూరును అని దీని భావము. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తన యొక్క కోపము శత్రువు వలె బాధయును నెమ్మదితనము రక్షకుని వలె రక్షణయును కరుణ చుట్టము వలె ఆదరమును సంతోషము స్వర్గము వలె సుఖమును దుఃఖము నరకము వలె వేదనను కలిగించునని చెప్పుదురు అని దీని భావము. తనయూరి తపసితనమును ధనపుత్రుని విద్య పెంపు ధనసతి రూపున్ ధన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. తనయూరి తపసితనమును ధనపుత్రుని విద్య పెంపు ధనసతి రూపున్ ధన పెరటి చెట్టు మందును మనసున వర్ణింపరెట్టి మనుజులు సుమతి. తన గ్రామములో జేయు తపోనిష్టయు తన కుమారుని విద్యా వైభోగమును తన భార్య యొక్క సౌందర్యమును తన పెరటిలోని చెట్టు మందును ఎటువంటి మనుజులైనను పొగడరు అని దీని భావము. తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ ప్రళయము తను వలచినది ఎరంభ తద్యము సుమతి. తన కలిమి ఇంద్రభోగము తనలేమియ సర్వలోక దారిద్ర్యంబున్ తన చావు జగత్ ప్రళయము తను వలచినది ఎరంభ తద్యము సుమతి. తన భాగ్యము ఇంద్రవైభము వంటిదని తన పేదరికమే ప్రపంచమున గొప్ప దారిద్ర్యము వంటిదని తన చావే యుగాంత ప్రళయము వంటిదని తాను వలచిన శ్రీయే చక్కదనము కలిగినటువంటిదని మనుజులెంచుదురు అని దీని భావము.
తన వారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకట నిలువదగదు మహిళ సుమతి. తన వారు లేని చోటను జనవించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకట నిలువదగదు మహిళ సుమతి. తన బంధువులు లేని తావునను తనకు మచ్చికలేని తావునను తనపై ననుమానమైన తావునను మనుష్యుడు నిలువకూడదు అని దీని భావము. తమలము వేయని నోరును విమతులతో జలిమి జేసి వెతబడు తెలివిన్ గమలములు లేని కొలకును హిమదాముడు లేని రాత్రి హీనము సుమతి. తమలము వేయని నోరును విమతులతో జలిమి జేసి వెతబడు తెలివిన్ గమలములు లేని కొలకును హిమదాముడు లేని రాత్రి హీనము సుమతి. తాంబూలము వేసుకొనని నోరును విరుద్ధమైన మతము గలవారితో స్నేహము చేసి విచారించు వివేకమును తామరుడు లేని సరస్సును చంద్రుడు లేని రాత్రియును నీచమైనవి అని దీని భావము. తలనుండు విషము పణికిని వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్ దలదోక ఎనక నుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. తలనుండు విషము పణికిని వెలయంగా దోక నుండు వృశ్చికమునకున్ దలదోక ఎనక నుండును ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. తలయందు పామునకు తోకయందు తేలుకును విషముండును కాని దుర్మార్గునకు తలా తోకాను నియమము లేక శరీరమంతటును విషముండును అని దీని భావము. తల పొడుగు ధనము బోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా దలదడి విభాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతి. తల పొడుగు ధనము బోసిన వెలయాలికి నిజము లేదు వివరింపంగా దలదడి విభాస చేసిన వెలయాలిని నమ్మరాదు వినరా సుమతి. తల పొడుగు ధనము పోసినప్పటికీ వేశ్యాశ్రీకి సత్యమాడుట లేదు. తలమీద చేయి వేసుకుని ప్రమాణము చేసినను వారకాంతను నమ్మరాదు అని దీని భావము. తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ కులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన దిరముగ సుమతి. తలమాసిన ఒలుమాసిన వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్ కులకాంతలైన రోతురు తిలకింపగ భూమిలోన దిరముగ సుమతి. ఆలోచింపగా భూమియందు తలయును శరీరమును బట్టలు మాసినచో పినిమిటినైనను అసహ్యపడుట నిజము అని దీని భావము. తాననుభవింపనర్థము మానవపతి జేరుగొంత మరి భూగతమౌ గానల నీగలుగూర్చిన తేనియయరు జేరునట్లు తిరముగ సుమతి. తాననుభవింపనర్థము మానవపతి జేరుగొంత మరి భూగతమౌ గానల నీగలుగూర్చిన తేనియయరు జేరునట్లు తిరముగ సుమతి.
తేనెటీగలు అడవులలో చేర్చి ఉంచిన తేనె ఇతరులకు చేరునట్లు తాము భోగింపక దాచిన ధనము కొంత రాజుల పాలు మరికొంత భూమి పాలు అగును అని దీని భావము. దగ్గర కొండెము చెప్పడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరితా నెగ్గు బ్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతి. దగ్గర కొండెము చెప్పడు ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరితా నెగ్గు బ్రజకాచరించుట బొగ్గులకై కల్పతరువు బొడచుట సుమతి. మంత్రి చెప్పు చాడీలను విని రాజు ప్రజలకు కీడు చేయుట, కోరిన కోర్కెలనిచ్చు చెట్టును బొగ్గులకై నరుకుటతో సమానము అని దీని భావము. ధనపతి సకుడైయుండియు నెనయంగా శివుడు భిక్ష మెత్తగవలసిన్ ధనవారికెంత కలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. ధనపతి సకుడైయుండియు నెనయంగా శివుడు భిక్ష మెత్తగవలసిన్ ధనవారికెంత కలిగిన తన భాగ్యమే తనకుగాక తథ్యము సుమతి. ధనవంతుడైన కుబేరుడు స్నేహితుడైనప్పటికీ ఈశ్వరుడు బిచ్చమెత్తుట సంభవించెను, కాబట్టి తన వారికెంత సంపదున్నను తనకు ఉపయోగపడదు, తన భాగ్యమే తనకు ఉపయోగించును అని దీని భావము. ధీరులగు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహమునగును భువిలో సుమతి. ధీరులగు జేయుమేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్ గౌరవమును మరి మీదట భూరి సుఖావహమునగును భువిలో సుమతి. కొబ్బరి చెట్టుకు నీరు పోసినచో శ్రేష్టమైన నీరుగల కాయలను ఇచ్చును, అట్లే బుద్ధిమంతులకు చేసిన ఉపకారము మర్యాదయును తరువాత మిక్కిలి సుఖములను గలిగించును అని దీని భావము.